అక్కడ పోస్టింగ్ కోసం బాగా సమర్పించుకుంటారు పోస్టింగ్ వచ్చాక తమకు సమర్పించుకునే వాళ్ళ కోసం వెతుకుతారు అక్కడికి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఏసీబీకి దొరికినా ఎవరు ఆరోపణలు చేసినా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ స్టాఫ్ తీరు అస్సలు మారడం లేదు అదే స్టేషన్లో పదే పదే సిబ్బంది ఏసీబీ వలకు చిక్కుతున్నా తర్వాత వచ్చేవారిలోనూ మార్పు రావట్లేదు ఏజెన్సీ ముఖద్వారంలో ఉన్న జంగారెడ్డిగూడెం పిఎస్ అక్రమాలకు నిలయంగా మారింది మొన్న మధ్య ఓ సిఐ ఏసీబీకి అడ్డంగా దొరికితే తాజాగా ఓ ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్లు బుక్ అయ్యారు కలెక్షన్ లో టాప్ రేంజ్ లో ఉంటోంది ఈ స్టేషన్ ఇక్కడ పోస్టింగుకు కూడా అదే రేంజ్ డిమాండ్ ఉందట అడిగినంత కొట్టడం పోస్టింగ్ పట్టడం కాడికి నొక్కడం ఇదే ఇక్కడి కాన్సెప్ట్ తప్పా ఉప్పా అన్నది ఇక్కడ స్టాఫ్ కు అవసరం ఉండదు మాకేంటి అన్నదే వాళ్లకు ముఖ్యం ఈ స్టేషన్ పరిధిలో ఆ మధ్య రెండు కార్లు యాక్సిడెంట్ అయ్యాయి ప్రమాదానికి కారణమైన వ్యక్తి నుంచి ఎదుటివారు ఓనర్కి కొంత మొత్తం ఇప్పించి సెటిల్మెంట్ చేశారు హామ్మ కేసులు కోర్టులు లేకుండా బయటపడ్డా అని బాధితుడు అనుకునేలోపు అసలు కథ మొదలైంది మా సంగతి ఏంటి అని బల్ల కింద చేతులు పెట్టారట అక్కడి ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్ అసలే ఇబ్బందుల్లో ఉంటే ఇదేంటి అని సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు దెబ్బతిన్న కారు ఓనర్ కంటే పోలీసులే ఎక్కువ అడుగుతుండడంతో బాధితుడు బెంబేలెత్తిపోయాడు భరించలేని ఒత్తిడిని ఏసీబీకి చెప్పి ఆ ముగ్గురిని పట్టించాడు గతంలో సీఐ కూడా ఇలాగే బుక్ అయ్యాడు అయినా వీరిలో మార్పు రాలేదు ఇదే కాదు స్టేషన్ పరిధిలో జరిగే ఇసుక అక్రమ రవాణా గ్రావెల్ తవ్వకాల్లో సైతం స్టేషన్ ఫిక్స్ చేసిన రేట్లు కక్కాల్సిందే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాకుండా ఏ ప్రభుత్వం అయినా జంగారెడ్డిగూడెం స్టేషన్లో కప్పం కామన్ అయిపోయింది జనాల్ని ఇలా పీల్చుకు తింటున్న వీరి వ్యవహారంపై పోస్టింగ్ లిప్పించిన పెద్దలు ఎందుకు నోరు మెదపడం లేదో అందరికీ తెలిసిందే